స్పెషల్ అనే ఫిలిం కంటెంట్ వైజ్గా చాలా స్పెషల్ ఫిలిం. నాకు వాస్తవ గారు కలిసి కథ చెప్పినప్పుడు ఐడియా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అంటే ఈ మధ్య వస్తున్న చిన్న ఫిలిమ్స్లో అఫ్కోర్స్ చెన్నై పెద్ద సినిమాలు ఏం లేవండి, మంచి ఐడియాస్ బ్యాడ్ ఐడియాస్ మాత్రమే ఉంటాయి, మంచి సినిమాలు చెడ్డ సినిమాలే ఉంటాయి. నేను బాగా ఎక్సైట్ అయ్యి చేసిన ఫిలిము, మీరు ట్రైలర్ చూశారు కదా ఇప్పుడే, టీజర్ ఐ మీన్ ట్రైలర్ అంతా కొత్తగా ఉంటుంది. ఎవ్రీథింగ్ న్యూ అబౌట్ ద ఫిలిం. చాలా తక్కువ టైంలో చాలా మంచి క్రిస్పి బడ్జెట్లో చేసిన ఫిలిము, చిన్న ఫిలిం, సో మీ అందరు సపోర్ట్ కూడా ఉండాలి. అవి మొన్నీ సెన్సార్ అన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నీ కూడా అయినాయి, మంచి సెన్సార్ వాళ్ళు కూడా బాగా మాట్లాడారని చెప్పారు వాస్తవ్ గారు, అండ్ హ్యాపీ ఫర్ దాట్. అలానే రంగ, అక్షిత అండ్ ఆల్ ద బెస్ట్ హీరో హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ ఫిలింలో, అండ్ నేను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాను. రాదర్ ఇది హీరో హీరోయిన్ ఆ కైండ్ ఆఫ్ కన్నా కూడా కథే హీరో అని చెప్పొచ్చు, కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్. సారీ ఫర్ దోస్, కొన్ని సినిమాలో బూతులు ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ వైజ్గా తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడున్న నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ అన్నీ చూస్తుంటే ఉన్న ఎక్స్పోజర్ కానీ ఉన్న చూస్తున్న వెబ్ సిరీస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. సో కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ ఎప్పుడు కూడా వైలెన్స్ అనేది, క్రైమ్ అనేది సెల్స్ బిగ్, యాక్చువల్గా బాగా అమ్ముడయ్యే వస్తువు ఏదైనా ఉందంటే సినిమాలో వైలెన్స్, క్రైమ్ అండ్ సెక్స్ అఫ్కోర్స్. సో ఆ రకంగా ఇందులో సెక్స్ అయితే సెక్స్ పార్ట్ ఎక్కువ లేదు కానీ ఇట్స్ ఆల్ వైలెన్స్ అండ్ క్రైమ్, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ ద రోల్ సార్ వాత్సవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ది స్టోరీ ఆఫ్ ఎ మైండ్ రీడర్, స్పెషల్ అనేది టైటిల్ అయినా సరే ఇది ది స్టోరీ ఆఫ్ ఎ మైండ్ రీడర్. యాక్చువల్గా టైటిల్ అదే ఉండాలి, బట్ అది ఆ టైటిల్ తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే టైటిల్ కాకపోవడం వల్ల ఆల్టర్నేటివ్ టైటిల్గా స్పెషల్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. మైండ్ రీడర్ అండ్ రంగా ఈజ్ ప్లేయింగ్ ది మైండ్ రీడర్ క్యారెక్టర్. అఫ్కోర్స్ హీఈస్ మై ఫ్రెండ్. లాస్ట్ 10 ఇయర్స్గా మా జర్నీ నడుస్తుంది. నేను ఫస్ట్ టైం ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు జస్ట్ ఒక ఐడియాలో ఒక నైట్ ఓవర్ నైట్లో ఫామ్ అయిన ఒక బుక్ చదువుతున్నప్పుడు పీటర్ హార్కోస్ లైఫ్ హిస్టరీ మీద సైకిక్ అనే ఒక బుక్, అంటే అతను 1912 ఆ టైంలో అప్ టు 1981 వరకు అతను ఉన్నాడు. అతను ఒకసారి సడన్గా ఒక బిల్డింగ్ మీద నుంచి, ఒక 7 ఫ్లోర్స్ బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాడు. ఇది ఇంగ్లాండ్లో జరిగింది. పడిపోయిన తర్వాత నుంచి అతనికి ఒక డిఫరెంట్ సైకిక్ పవర్స్ వచ్చినాయి. అతను హాస్పిటల్లో నర్స్ని టచ్ చేసినప్పుడు తనకి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తెలిసిపోవడం, తర్వాత తన పక్కనే బెడ్ మీద పడుకొని ఉన్న ఒక అతను అతను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా అతను ఒక జర్మన్ గూఢచారి అన్న విషయం అతనికి తెలిసిపోవడం, ఇలాంటి డిఫరెంట్ పవర్స్తో అతనే సర్ప్రైజ్ అయ్యాడు. అంటే ఆ తర్వాత కాలంలో ఏమైందంటే అతను ఒక నోన్ సైకిక్గా ప్రపంచానికి పాపులర్ అయిపోయింది. ఇండియాలో కూడా అతని సైకిక్ పవర్స్ చూపించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట కొన్ని. ఒక అతను యాజ్ అ సైకిక్ బాగా పాపులర్ అయిన తర్వాత ఇండియా నుంచి ఒక మదర్ ఫాదర్ లెటర్ రాశారు అతనికి. పూణేలో ఉన్న ఫ్యామిలీ వాళ్ళ పిల్లాడు తప్పిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు, 1 ఇయర్ని చదువుతున్నారు, కనిపించట్లేదని. అప్పుడు అతను ఆ లెటర్ రిసీవ్ చేసుకున్న తర్వాత అతను వాళ్ళకి లెటర్ బ్యాక్ రాశాడు. అతను యూజ్ చేసిన డ్రెస్సెస్ కానీ అతను యూజ్ చేసిన వస్తువులు కానీ నాకు కొరియర్లో పంపించండి, నేను అతను వాటిని టచ్ చేసి వాటి మైండ్ రీడ్ చేసి అతను ఎక్కడుంటాడు, అతని ఇంట్రెస్ట్స్ ఏంటి, అవన్నీ కూడా నేను చెప్తానని చెప్పి లెటర్ రాసిన తర్వాత వాళ్ళు పంపించిన తర్వాత అతను మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇచ్చాడు, మీ వాడికి సర్కస్లో పనిచేయడం అంటే చాలా ఇష్టం, మీ దగ్గరలో ఏదో సర్కస్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు, వెళ్ళి ఎత్తుక్కోండి అంటే వాళ్ళ తర్వాత బాంబేలో ఒక సర్కస్ కంపెనీలో దొరికాడు వాళ్ళ అబ్బాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్, వండర్ఫుల్ ఇన్సిడెంట్స్ అతని లైఫ్లో చాలా ఉన్నాయి. ఆ బుక్ చదివిన తర్వాత ఒక నైట్ అంతా నాకు నేను నిద్రపోలేకపోయాను, దాని గురించి ఆలోచిస్తూ ఇది ఒక వండర్ఫుల్ పాయింట్, అసలు ఇండియన్ సినిమాలో కానీ ఇంటర్నేషనల్ సినిమాలో కానీ ఈ పాయింట్తో ఇంతవరకు ఎవరో సినిమా తీయలేదు, దట్ ఈస్ మై లక్. సో దాని మీద నాకు తెలిసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఇంకా బ్యూటిఫుల్ కనెక్ట్ చేయడం, అంటే అదొక్కటే సబ్జెక్ట్కి సరిపోదు, మెలోడ్రామా కోసం లవ్ ఇవన్నీ నాకు తెలిసిన నాకు బాగా నచ్చిన స్టోరీస్ వీటిని మిక్స్ చేసి ఒక బ్యూటిఫుల్ స్టోరీ తయారు చేశాను. తయారు చేసిన తర్వాత నెక్స్ట్ డే క్యాజువల్గా మా ఆఫీసులో జాబ్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళకందరికీ చెప్పిన తర్వాత ఇమీడియట్గా అతని దగ్గరికి వెళ్ళిపోయింది, ఇది ఒక వండర్ఫుల్ స్టోరీ ఉందని చెప్పి. అతను
నెక్స్ట్ డే ఈవినింగ్ నా దగ్గర వచ్చి, బాస్ మీ దగ్గర ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉందని చెప్పి నన్ను ఇమీడియట్గా నాకు చెప్పండి అని చెప్పి విని వెంటనే వెళ్ళి అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ గ్యాదర్ చేసి మేమందరం కలెక్ట్ చేసుకొని మనీ తీసుకొచ్చుకుంటాం, ఈ స్టోరీ నేను చేయాలి అన్నాడు. నేను చెప్పాను ఈ స్టోరీతో సినిమా చేయాలంటే కనీసం 5 కోట్లు అయింది, 5 కోట్లు లేకుండా మనం సినిమా చేయలేం రంగా అని చెప్పాను. చెప్తే కాదు బాస్ ఎలాగైనా చేయాలి, మనం చేద్దాం, అసలు మొదలు పెడదాం, మొదలు పెట్టిన తర్వాత మూవీ అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు 6 నెలల్లో తీసేది, మనం 1 ఇయర్లో తీస్తాము, కానీ మనం చేద్దాం. హాయ్ బెక్క, నా పేరు రంగా, ఈ సినిమాలో మైండ్ రీడర్గా చేస్తున్నాను. వాస్తవం చెప్పినట్టు ఈ సినిమా తను చెప్పినప్పుడు అసలు ఎగ్జిక్యూట్ చేయడం పాసిబుల్ అవుద్దా, నువ్వేం అపరిచితుడు గజని చంద్రముఖి పిజ్జా ఈ రేంజ్లో చెప్తున్నావు, అసలు మనకు కుదిరిద్దా కుదరదా అని చెప్పేసి అని డౌట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఓవరాల్గా మొదలుపెట్టాం, కంప్లీట్ చేసాం, సో సెన్సార్ వాళ్ళు కూడా చూసి ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి చెప్పారు. ఈ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ స్టోరీ స్క్రీన్ ప్లేనే, మిగతా వాళ్ళందరూ ఆ స్టోరీ స్క్రీన్ ప్లే ప్రకారం యాక్ట్ చేసాం. అజయ్ గారు ఈ సినిమాకి రాకెట్ లాంటి పర్సన్, అతను లేకపోతే ఇంత ఈ సాటర్డే కాదు. అది థ్యాంక్స్ ఫర్ అజయ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. నెక్స్ట్ ఇంకా అయ్యా చేసిన వాళ్ళందరం బాగా చేస్తారు, అజయ్ గారు వీళ్ళందరూ ప్రూవ్డ్ యాక్టర్సే. మేమైతే డిసప్పాయింట్ చేసి అలాగైతే చేయలేదు, కంపల్సరిగా మీరందరితో మీరందరూ యాక్సెప్ట్ చేసే విధంగానే చేసాము, ఎవరిని డిసప్పాయింట్ చేయం. ఖచ్చితంగా ఇండస్ట్రీ పీపుల్కి కానీ మూవీ లవర్స్కి కానీ క్రిటిక్స్కి కానీ చెప్పేది ఒకటే, మా సినిమాని మాత్రం కన్సిడర్ చేయండి, కంపల్సరిగా ఇది మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుద్ది. అది ఇప్పుడు వచ్చే చిన్న మూవీస్లో మీరు చూసుంటారు కంచరపాలెం, గూఢచారి ఇలాంటి మూవీస్, ఇలాంటి వాటి పక్కన నిలబడుతుంది. తక్కువ బడ్జెట్లో తీసినా ఎక్కువ కంటెంట్ ఉన్న మూవీ, ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసే మూవీ, ఇండస్ట్రీ పీపుల్ మాత్రం మా సినిమాని కన్సిడర్ చేయండి. నమస్కారం అండి. సో ఈ స్పెషల్ అనేది నాకు కెరియర్లోనే ఒక స్పెషల్ మూవీ అని చెప్పచ్చు. నేను ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టోరీకి ఇస్తాను. సో వాస్తవ్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఐఎమ్ లైక్ సార్ నేను చేస్తాను, ఇంకేమీ బ్యారియర్స్ లేదు, నేను చేస్తానని చెప్పాం. అండ్ ఆయన కూడా నాకు ఈ రోల్ ప్లే చేయడానికి ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాస్తవ్ సార్ అండ్ మై కో ఆర్టిస్ట్ రంగా, హీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ ఐ హర్డ్ ఇప్పుడే వాస్తవ్ గారు చెప్పారు, చాలా రంగా గురించి చెప్పారనమాట. ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్ అబౌట్ హిమ్, సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అజయ్ సార్, ఇట్ వాజ్ అ గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ.